చాలామందికి ఎంత ఆదాయం వస్తున్నా సరే డబ్బు అస్సలు నిలవదు ఆర్థికంగా కష్టాల్లోనే ఉంటారు అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అదృష్టం తలుపు తడుతుందట శాస్త్రం ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుందని పండితులు అంటున్నారు ఇంట్లో ఉన్న బీరువా మనం ముంచే దిక్కును బట్టి అలాగే ఆ బీరువాలో మనం ముంచే వస్తువులను బట్టి మనకి ధనపరంగా బాగా కలిసి వస్తుందట మరి బీరువాను ఏ దిశలో ఉంచాలి బీరువాలో ఏ వస్తువులు పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మరి డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఎటువంటి వస్తువులు పెట్టాలంటే ఒక చిన్న పసుపు ముద్దను బీరువాలో ఉంచడం వల్ల ఆర్థిక స్థితి ఎంతగానో మెరుగుపడే అవకాశం ఉంది పసుపును హిందూ మతంలో మతపరమైన కార్యక్రమాలలో వినియోగిస్తూ ఉంటారు పసుపు వల్ల ఎప్పుడూ మంచి ఫలితాలే తప్ప నష్టాలు అసలు ఉండవు లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది కాబట్టి ఇంట్లోని బీరువాలో ఎరుపు వస్త్రాన్ని ఉంచినట్లయితే అది చాలా శుభాలను కలగజేస్తుంది ఇది మీకు ఆదాయం పెరిగేలా చేస్తుంది అలాగే శుక్రవారం నాడు ఎరుపు వస్త్రంలో పదకొండు రూపాయలను కట్టి బీరువాలో ఉంచితే సిరిసంపదలు వద్దిల్లుతాయని నిపుణులు చెబుతున్నారు అలాగే సోమవారం నాడు శివాలయంకు వెళ్లి శివుడిని పూజించండి శివలింగం దగ్గర ఒక కొబ్బరికాయను ఉంచి దేవునికి నమస్కరించండి తరువాత ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకొచ్చి ఒక పసుపు రంగు వస్త్రంతో చుట్టి బీరువాలో ఉంచండి ఇలా చేస్తే ఆ శివానుగ్రహంతో మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటో ముందు తులసి ఆకులను ఉంచి పూజించండి పూజ పూర్తయిన తరువాత ఈ తులసి ఆకులను మీ బీరువాలో ఉంచాలి దీంతో మీకు లక్ష్మీ కటాక్షం లభస్తుంది ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూటకట్టి పూజ గదిలో ఉంచి దానికి ధూపం వేసి మీ బీరువాలో పెట్టడం వల్ల మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళి కొన్ని తమలపాకులను దేవుని పాదాల దగ్గర ఉంచండి తరువాత ఆ ఆకులను డబ్బును పెట్టే బీరువాలో ఉంచడం ద్వారా మీకు ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు బీరువా మీద గంధముతో స్వస్తిక్ గుర్తును వేయాలి బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఏనుగు తొండం ఎత్తినట్లు ఉండే లక్ష్మీ ఫోటోని పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మీకు డబ్బుకు కష్టాలు లేకుండా చేస్తుంది అలాగే బీరువా తెరిచినప్పుడు సువాసన వెద జల్లేలా ఏదైనా ఉంచాలి దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు పోతాయి డబ్బుకు లోటు ఉండదు అమ్మవారి అనుగ్రహం వల్ల కనకవర్షం కురవాలంటే బీరువాలో తెలుపు రంగు కాటన్ వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇలా తెలుపు వస్త్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు లక్ష్మీదేవి పటాన్ని కూడా బీరువాలో ఉంచుకోవాలని వాస్తు చెబుతోంది ఒక రావి ఆకును తీసుకుని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి పూజగదిలో ఉంచి మూడు రోజులు పూజించండి తర్వాత ఆ రావి ఆకును మీ బీరువాలో ఉంచండి ఇలా చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి అలాగే రాళ్ల ఉప్పును తీసుకుని ఒక గాజు బౌల్లో పోసి దానిపైన ఒక నిమ్మకాయను ఉంచి బీరువా కింద పెట్టాలి ఈ పరిహారం ఆదివారం నాడు చేసి మళ్లీ శనివారం నాడు తీసి ఆ ఉప్పును సింక్లో పోయాలి ఈ నిమ్మకాయను మాత్రం చెట్ల మధ్యలో వేయాలి వీటిని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఈ విధంగా చేసినట్లయితే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీ ధనం ఖర్చు తగ్గి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు అనవసర ఖర్చులను అధిగమించడం కోసం ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది వాస్తుశాస్త్రంలో తూర్పు దిశకు అధిపతి దేవతల రాజు ఇంద్రుడు కాబట్టి మీరు మీ ఇంట్లో మీ సంపదను రక్షించుకోవాలనుకుంటే మరియు మీ సంపదను పెంచుకోవాలనుకుంటే మీరువాను పశ్చిమ దిశలో లేదా తూర్పు దిశలో మాత్రమే ఉంచండి ఇలా ఉంచడం వల్ల ఇంద్రుడి అనుగ్రహంతో మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది బీరువా దక్షిణ దిశలో ఉంటే ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి అందుకే బీరువాను దక్షిణ దిశకు ఎదురుగా పెట్టకూడదు ఇంట్లో బీరువా పెట్టుకునేటప్పుడు దిక్కు మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలు కూడా గమనించాలి గది తలుపుకు ఎదురుగా బీరువా అస్సలు ఉండకూడదు తలుపుకు ఎదురుగా బీరువా ఉంటే అనవసరమైన ఖర్చులు ఉంటాయి బీరువా ఎప్పుడూ భూమికి కాస్త ఎత్తులో ఉంచాలి కాబట్టి బీరువా కింద ఒక స్టాండ్ పెట్టాలి ప్రధానంగా బీరువాను రోజూ శుభ్రం చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే ఉంటుంది కాబట్టి డబ్బు ఉంచే ప్రదేశంలో దుమ్ము లేకుండా చూసుకోండి కొంతమంది బీరువాలకు అద్దాలను అమర్చుకుంటారు కానీ ఇలా అమర్చుకోవడం మంచిది కాదు వాస్తు ప్రకారం ఆర్థిక నష్టానికి కారణం అవుతుంది అందుకే బీరువాలకి అద్దాలను అమర్చుకోవద్దు వాస్తు ప్రకారం డబ్బు ఉంచే బీరువా రంగు చాలా ముఖ్యమైనది ముదురు ఆకుపచ్చ లేదా ముదురు ఎరుపు రంగులో బీరువా అస్సలు ఉండకూడదని గుర్తుంచుకోండి ముఖ్యంగా బీరువాను అన్ని వేళలా ఖాళీగా ఉంచకూడదు అలాగే డబ్బుని ఉంచే ప్రదేశంలో గణేష్ ఫోటోను ఉంచాలి ఈ దేవతల ఆశీస్సుల వల్ల ధనం ఎక్కువగా పోగుపడుతుంది వాస్తు ప్రకారం డబ్బు బంగారం విలువైన డాక్యుమెంట్లు దాచుకునే బీరువాలో కొన్ని వస్తువులను పెట్టడం ఏమాత్రం మంచిది కాదు లక్ష్మీదేవికి తామర పుష్పం అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామర పుష్పాలు సమర్పిస్తారు అలాగే ఇంట్లోని బీరువాలో తామర పుష్పాన్ని ఉంచడం సకల శుభాలను కలగజేస్తుంది మనం సంపాదించిన డబ్బును ఇంట్లో బీరువాలో ఉంచి ఖర్చు చేస్తాం మనలో కొంతమంది అమావాస్య రోజున బీరువాకు పూజలు కూడా చేస్తుంటారు ఎందుకంటే బీరువాలో పెట్టిన ధనం రెండింతలు అవ్వాలని కోరుకుంటారు అలా కోరుకునేవారు అమావాస్య రోజున గులాబీ పువ్వు ఐదు గవ్వలు పసుపు కుంకుమ చందనపు ముక్క తీసుకుని పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి వీటన్నింటినీ ఒక చిన్న కవర్లో పెట్టి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎల్లప్పుడూ మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది ఇంట్లో వాస్తు ప్రకారం వీరువాను సరైన దిశలో సరైన స్థలంలో ఉంచాలి లేకపోతే సంపాదించిన డబ్బు వృధా అవుతుంది అలాగే మీరు డబ్బు సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి పైన చెప్పిన నియమాలను పాటించి లక్ష్మీదేవి కృపా కటాక్షాలు పొందండి మీ ఇంటికి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి ధనాదాయం పెరుగుతుంది మీ జీవితంలో అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలి అంటే శుక్రవారం రోజున సాయంకాలం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి తర్వాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై నరదిష్టి తొలగిపోవాలంటే మంగళవారం రోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా వెలాడదీయండి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్ని తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కావాలంటే మీ ఇంటికి పడమర దిశలో కలబంద మొక్కను నాటవచ్చు ఇంటి తూర్పు దిశలో కలబంద మొక్కను నాటితే మంచి ఉద్యోగం పొందుతారు అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుందని కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా జీవించటానికి ఇది దోహదం చేస్తుందని చెబుతున్నారు కలబంద మొక్కను ఆగ్నేయంలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యులకు విజయం మరియు పురోగతి కలుగుతుందని చెబుతున్నారు అలాగే ఈ మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల డబ్బు ప్రమోషన్ రెండూ లభిస్తాయి కలబంద మొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి